भयंकर तमूल कल आप सेलफी दिगर सेलफी दिगे रक्त सलसल का केसीआर को गुणपाठन सिद्ध नरसापुर अभी मारता अवना कदा नक्सलैट गड अवना कदा मैं सिंगापूर गोपी वाल नाद नक्सलैट हत्या प्रयत्न कालूचत नरके अना जे इले इतना चाल मंद नक्सलैतम को मन की केसीआर की इंतका केसीआर अंकी बाड़ी बुल्ल दीन रामचंद्र गार भारत माता की जय अना पारे अंके राष्ट्र मुख्यमंत्री आगे आगे पक अभी पक प्लीजेंट भूपेन्द्र यादव तो मैं पोवाल निमशाल बाधनी पोता लेकिन माटा राजेन्द्र माटा लक्ष्मण गारु माटे अंदर चला मैं केसीआर नीचपू निकृष्टपू अराचक अवनीति कुटुंब रजाकर्ल पालनकु व्यतिरेक अभी नच्चक अभी मेच्चक नरेंद्र मोदी गारी नायकत्व में देश अभिवृद्धि चंदो देश शक्तिवंत भारत देश निर्माण नरेंद्र मोदी गारी नायकत्व में मुंको भारतीय जनता पार्टी सिद्धांत नम्मी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व नम्मी भारतीय जनता पार्टी चेरुतुन्नटि मा सोदरुडु मुरली यादव गारी वारी सतीमणि श्रीमती राजमणि गारी भारतीय जनता पार्टी राष्ट्र शाख तरफ हृदय पूर्वक स्वागत पड़त वाली चाल मंदिर नायक वस्तार टीआरएस पार्टी बीएस पार्टी वर्ष पड़े मंत्री मंत्री केसीआर मध्य ओम भूत पिशाच वी आूत पिशाच आव सार अगे वर्ष आगे आगे पड़वे पड़ता अंबरीश आने ओम अटी अंबरीश्वर मैं केसीआर मुख्यमंत्री आये पाले मंत्री मंत्री मुख्यमंत्री 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 का मंत्री अंके फाम हाउस इट उठा फाम हाउस इट उठरा पोंग जाग्रत निम्बका पड़ता वाल भार्यला तलू अखल मंत्री फाम हाउस ओनी नल्लपिल्ल को सारू अमका चेतना आयन तो उन्न कुंभ मुझे चाल मैं निजमे अवध मारे टीआरएस बीआरएस का मार्चाले आ मंत्री टीआरएस चुस्ते आय तेल कथम दुकान पद इंट वंटी अंके बंदे टीआरएस बीआरएस मार्चे आ सचिवालय पोकमेंटे फोन पे मल्ला सर मंत्री सचिवालय पोवे पोले मैं पोक मोतम डन फा स्टार्ट बीजेपी वेतर मे दुमे सचिवालय वैब्रेष इंका सचिवालय पूल कटना रेप कलंगा राष्ट्रीय आ मंत्री आये चेतमेंट केसीआर तेलंगा राष्ट्रीय ఆ మాంత్రికు చేతో పెట్టి పీకిన గదిలేదు అందుకే మన చిప్ప చెట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయడు ఆయనతో ఏం కాదు కాబట్టి వాళ్ళు నర్సాపూర్ ప్రజలు ఆలోచించాలి రాంగరంగమ రగన ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ చూస్తే ఎంత మందికి వచ్చాయన్న డబుల్ బెడ్రూమ్ లేడా మరి డబుల్ బెడ్రూమ్ ఏం చేస్తారే మళ్ళా గిట్నే నర్సాపూర్ లో ఎన్నికలప్పుడు మీటింగ్ పెడతాడు ఒక ప్రొసీడింగ్ కాపీకిలో చూపెడతాడు చూపెట్టి ఏం చేస్తాడు ఒక్కరికి ఇస్తారు ఒక్కరికి ఇచ్చి మళ్ళా మాకు కారు గుర్తుకు కొట్టేస్తని అన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు మరి రిపోర్టర్ సోదరులారు విలేకరులారు వాళ్ళ గురించి ఇస్తాడు ఇచ్చిందన్న మీకు ఇచ్చిందన్న విలేకరులు చెప్పాలే డబుల్ బెడ్ ఎవ్వరంతా గబేజ్ పడతారు సినిమా పడతారు చూపెట్టి ఓట్లు వేసుకుంటాడు మళ్ళీ లాపత్తలు కూడా పోతాడు రుణమాఫీ జరిగిందన్న ఎవరికన్నా ఒక్కరికి ఒక్కరికి ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ చేసిన మురుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నర్సాపురంలో 8 సంవత్సరాలు ఎవరికైనా నష్టపోయిన రైతులకు ఒక్కరికన్నా ఒక్క పైసా ఇచ్చినా ఒక్కసారి చెప్పండి ఇచ్చిందన్న ఎవరికన్నా ఇలా పంజాబ్ లో పోయి మొత్తం 3 లక్షల రూపాయలు పోటీ కాదు తూపుగారు తీసుకున్నారు కానీ జీవికైన పాపంలో ముద్రగొట్టపోయి ఇంకా పంజాబ్ లో 3 లక్షలు ఇచ్చేసి కానీ ఈ నర్సాపూర్ రైతులు ఏ పాపం చేసినట్టు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారన్న
కాలు గుర్తుకు ఓటేసి కనిపిస్తే ఒక్క రైతుడు కనీసం నర్సాపూర్లో ఆదుకునే ప్రయత్నం చేయలే. లక్ష ఎకరాలకు నిరుస్తాను ముఖ్యమంత్రి 30,000 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తా కాళేశ్వరాన్ని. 130,000 కోట్లు ఖర్చు పెట్టి 100,000 రూపాయల లక్ష కోట్ల కమిషన్ దొంగిపోయి ఇవాళ ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకోండి తప్ప ఈ నర్సాపూర్ లో ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయాన్ని ఒక్కసారి రైతాంగం గుర్తుంచుకోవాలి. అనేక కంపెనీలు ఉన్నాయి, అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ నర్సాపూర్ లో యువత బాగున్నారు, కనీసం ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చిందా? ఒక్కసారి నర్సాపూర్ లో యువత ఆలోచించాలి. ఒక్కరికైనా నిరుద్యోగ వృద్ధి ఇచ్చినా ఒక్కసారి ఈ నర్సాపూర్ లో యువత ఆలోచించాలి. కనీసం జీతాలు ఇవ్వాలని పరిస్థితి, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలని పరిస్థితి, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తావా ఏమని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే తప్ప ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మనకు చిప్ప చేతిచ్చిన కేసీఆర్ సార్ మాత్రం కోటి చూడండి, మా గాధ అయినా ఎప్పుడు అలా గాధ అయినా తెలిసి కదా గాధ అయినా గాదైనా ఉద్యమకారణ గట్టిగా చప్పటి కొట్టాలని అన్నకు. ఇప్పటికి కూడా అనేక మంది ఆ పేద పిల్లలు తీసుకుపోయి వాళ్ళకి చదివిపిస్తుంటాడు, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాడు, వాళ్ళని సాల్పునే ప్రయత్నం చేస్తాడు. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా బంగారు తెలంగాణ పేరు ఒక బీటీ బ్యాచ్ ఇలా ముఖ్యమంత్రి సంకల్ వేసుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా. నేను ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ప్రచార రథంలో నేనే ఉన్నా. ఆ రథంలో కూర్చుంటే ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు, వచ్చి ఏమే ఈ రథానికి కేసీఆర్ ఫైనాన్స్ పైసలు కడతారని చెప్పి ఆ రథానికి గుచ్చుకపెట్టడం రథం వాళ్ళు. కేసీఆర్ గారు మంజీరా గ్రామీణ బ్యాంక్ వాళ్ళు వచ్చిరట, మంజీరా గ్రామీణ బ్యాంక్ వాళ్ళు వచ్చి కేసీఆర్ గల్లవడ్డి కింద తెచ్చి కారు గుచ్చుకపోయారట. మరి అప్పుడు ఒక్క రూపాయి బ్యాంకు లోన్ కట్టని కేసీఆర్ కుటుంబం ఇలా దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో, లండన్ లో, అక్కడ ఇక్కడ దేశాల్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టి లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబాన్ని సంపాదించుకుందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడదు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదోడు బాగుపడని విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ గనీల పాలకు బద్దలు కొట్టి ఈ కేసీఆర్ కుటుంబ పాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతమందించి ఈ కేసీఆర్ కవచ హస్తాల్లో బందీ ఉన్న ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వల్ల ఈ మహాసంగ్రామ యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఈ తెలంగాణ ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి మీ ముందుకు వస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గజగజ వానికి ఇలా ప్రజా సంగ్రామ యాత్ర అనుకుంటాడు. ముఖ్యమంత్రి ప్రశ్నించే వారిని జైలేస్తున్నాడు, అడ్డగునే వారిని అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్టులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేసే నాయకులను పీడీ యాక్టులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే జైళ్లకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, పీడీ యాక్టులకు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. జైళ్లకు వెళ్ళడం, లాటరీ డబ్బులు తినడం, బుడు రప్ప గుండెలను గుండెలను తీసుకున్నా కూడా మా సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, కాశీ జెండా కోసం, కమలపూ జెండా కోసం ఉద్యమించే కార్యకర్తలు తప్ప టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పారిపోయే పిరికి పందాల పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ గదిల పాలన బత్తలు కొట్టి పేదొన్న రాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రజాస్వామ్య నిర్మాణంకు, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము చేస్తున్న పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందా. అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా మురళీ యాదవ్ గారు, వారి సతీమణి శ్రీమతి రాజమణి గారు భారతీయ జనతా పార్టీలో చేస్తున్న సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున వర్షం పడ్డ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చాడండి నర్సాపూర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా భారత్ మాతాకి.